भवानं चित्रानं क्षेत्रवासुजातानां सिद्धिदत्तविजयानन्दतीर्थस्वामी चरणानां यत्र आगच्छत अधिष्ठानं कुरु मध्वं सिद्धिविनायकाय पादासनं नमः यस्यागस्त्यायते नाम विघ्नसागर शोषणे श्री महागणाधिपतये नमो नमः श्री चिंतामणि महागणपतये नमो नमः విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నుంచి లంకలపాలెం వెళ్ళి మధ్యలో ఉన్నటువంటి శ్రీ చింతామణి మహాగణపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి చేత ప్రతిష్ఠితం జరిగింది. స్వామివారికి స్వప్నంలో దర్శనమిచ్చి నేను ఇక్కడ వెలుస్తాను అని చెప్పి చింతామణి గణపతి స్వామివారికి స్వప్నంలో దర్శనమిచ్చి చెప్పడం వల్ల స్వామివారి ఇక్కడ ప్రతిష్ఠితం చేశారు. కాశీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకి దర్శనం జరిగింది. ఈ చింతామణి గణపతి ప్రత్యేకంగా చింతితం వః ప్రదాస్యామితి చింతామణి, చింతలను తీర్చేది చింతామణి అని చెప్పుకుంటారు. చింతలను అన్నింటినీ కూడా తీర్చేటటువంటిది, అంటే విద్య, బుద్ధి, విజ్ఞానము, ధనము, ఆయుష్, సంతానము, అన్యోన్య దాంపత్యము, ఇవన్నీ కూడా ఈ చింతామణి గణపతి అనుగ్రహంతో భక్తుల యొక్క కోరికలన్నీ కూడా తీరుతూ ఉంటాయి. ఈ చింతామణి గణపతికి ఈ వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రధాన మూలమూర్తికి ప్రత్యేకంగా క్షీరాభిషేకం భక్తులందరితోటి స్వయంగా చేయించడం జరిగింది. ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ద్రవ్యంతో, ఒకరోజు పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, సుగంధ ద్రవ్యాలు, పుష్పాలు, ఇలా ప్రత్యేకంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ద్రవ్యంతో స్వామికి ప్రత్యేకంగా అర్చనలు, విశేషమైనటువంటి అలంకారాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు స్వామికి ప్రత్యేకంగా వెండి పూలతోటి పూజ, కుంకుమతో అలంకారం జరిగింది. స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం భక్తులందరూ కూడా పొందాలని కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు స్వామి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ చేయడం జరిగింది. ప్రసాద వితరణ చేయడం జరిగింది. భక్తులందరూ కూడా స్వామివారికి ఉండ్రాళ నివేదన, బెల్లం సమర్పణ స్వయంగా చేసుకునేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. అదే కాకుండా సంకష్టహర చతుర్థి నాడు భక్తులు స్వయంగా ఆ సంకష్టహర చతుర్థికి, సంకష్టహర గణపతి స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. స్వామికి అత్యంత ప్రీతైనటువంటి బెల్లం సమర్పణ ఇక్కడ భక్తులు స్వయంగా చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. స్వామికి అన్ని రకాల అభిషేకాలు, అదే కాకుండా ఈరోజు ఆదివారం ప్రత్యేకంగా గణపతి హోమం కూడా చేయడం జరుగుతోంది. ప్రతిరోజు నిత్యం హోమాలు జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి దర్శనాన్ని చేసుకుని సరైనటువంటి భావన చేసి వారి యొక్క వరాలందరినీ కూడా అన్నింటినీ కూడా పొంది వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జయగురు గుప్తా.